అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి పిక్ కార్డ్ రీడింగ్ అనమాట. సో ఈ రీడింగ్లో మనము మీ పర్సన్నితో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ చూస్తామన్నమాట. సో ఇంతకుముందు 1 మంత్ బ్యాక్ ఏమో చేశాను ఈ రీడింగ్, మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తున్నాను, లైక్ ఎనర్జీ చెకింగ్ లాగా అనమాట. సో చూద్దాం మరి మీతో వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో ఈ రీడింగ్లో. ఓకే, అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చదువుకోండి. మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆల్రెడీ పే చేసిన వాళ్ళ రీడింగ్స్ మోస్ట్లీ ఇవాళ ఈవినింగ్కి, లేకపోతే బై ది ఎండ్ ఆఫ్ ది డే, అండ్ లేకపోతే రేపు మార్నింగ్ అంతా పంపిస్తాను. ఓకే, సో చూద్దాం మరి. మీ ముందు ఇక్కడ 2 piles ఉన్నాయి, pile 1, pile 2. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది పిక్ చేసుకొని నేను కింద డిస్క్రిప్షన్లో టైమింగ్స్ మెన్షన్ చేస్తాను, మీరు ఆ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీకు ఇలా ఇబ్బంది అవుతుందంటే నేను థంబ్నెయిల్ మీద ఏదైనా పిక్ పెట్టి పోస్ట్ చేస్తాను, సో మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు pile 1తో స్టార్ట్ చేసేద్దాం. హే pile 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, ఈవెన్ మాట్లాడుతూ కూడా ఉండొచ్చు, కానీ ఎక్స్ప్రెస్ చేయడం రాదనమాట వాళ్ళకి. ఏం చెప్పాలనుకుంటున్నారో మీకు, లైక్ యూనో, ఆ మెసేజ్ మీకు అందట్లేదు అన్నట్లు అనమాట ఈ రీడింగ్. ఓకే, చూద్దాం. ఓ, నైట్ ఆఫ్ కప్స్, వెరీ వెరీ నైస్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మెసేజ్ ఇక్కడ, ఈ పర్సన్ మీతో నిజంగానే మెసేజ్ చేయాలనుకుంటున్నారు, అంటే టెక్స్ట్ చేయాలనుకోను, లేకపోతే యూనో మీకు కాల్ చేసి మాట్లాడాలి, డైరెక్ట్గా మాట్లాడాలని అని అనుకుంటున్నారు వీళ్ళు, ఈ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, వీళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయకపోయి ఉండొచ్చు. వెరీ ఎమోషనల్ పర్సన్, వెరీ ఇంట్యూటివ్ పర్సన్. అదొకటే కాదు, వీళ్ళు ఏదో మీకు గిఫ్ట్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఓకే, మెయిన్ నాకు వచ్చేసి మెయిన్ మెసేజ్ ఇక్కడ ఏంటంటే, మీకు pile 1, మీ పర్సన్తో మీకు గొడవ అయ్యింది, లైక్ యూనో వీళ్ళు ఏం చెప్పట్లేదు, మీరంటే ఇష్టమా లేదా అని చెప్పేసి, లేకపోతే యూనో ఏదో గొడవ జరిగి ఎప్పుడు వీళ్ళు అపాలజైజ్ చేయలేదు మీకు, అంటే సారీ చెప్పలేదంటే, ఈ పర్సన్ ఇప్పుడు మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. సారీ ఎలా, అది కూడా గిఫ్ట్ ఇచ్చి ఏదైనా, లైక్ యూనో నేను చేసిన దానికి ఆర్గ్యుమెంట్ వల్ల సారీ అని చెప్పేసి. సో ఆల్రెడీ వీళ్ళు ఆన్ ద గో డిసైడ్ అయినట్టున్నారు మాట్లాడాలి మీతో అని చెప్పేసి, బయట ఎక్కడో కలుద్దాం అని కూడా అనుకుంటున్నట్లున్నారు. ఓకే, వెరీ వన్ పర్టికులర్ మెసేజ్ నాకు తెలిసి అపాలజీని అనమాట. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్లు కూడా అనిపిస్తుంది. దేర్ వెరీ డ్రీమీ, వెరీ వెరీ డ్రీమీ పర్సన్, లైక్ ఎమోషనల్లీ వనరబుల్ పర్సన్, తొందరగా హర్ట్ అయ్యే పర్సన్ కూడా ఈ పర్సన్. ఓకే, ఏదైనా కొంచెం గట్టిగా అన్నారనుకోండి తొందరగా హార్ట్కి తీసుకుంటారు అనమాట, అలాంటి పర్సన్. చూద్దాము ఇంకా వీళ్ళు మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ pile 1's పర్సన్ వాంట్స్ టు టెల్ దెమ్ రైట్ నౌ. ఇది ఎనర్జీ చెక్ ఇన్ లాగా అనమాట, మనం లాస్ట్ మంత్ చూసాము, మళ్ళీ తర్వాత ఇప్పుడు నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తాను, మీరు మీ టైం లైన్ ప్రకారంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ డామినేషన్, ద చారియట్, అండ్ ఇంకొక కార్డ్ తీసుకొని కంటిన్యూ చేస్తాం. ఇంకొక కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వోర్డ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. ఓకే, సో మీలో కొంతమందికి ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ కనుక ఉంటే, డిస్టెన్స్ ఫిజికల్లీ ఉండొచ్చు లిటరలీ, లేకపోతే ఎమోషనల్ డిస్టెన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సంథింగ్ ఏదో డిస్టెన్స్ ఒకవేళ ఉంది, దీనివల్ల ఈ పర్సన్ మీతో ఎప్పుడు మాట్లాడలేదు, లైక్ యూనో దూరం ఉంది, లైక్ మీ ఎఫర్ట్స్ పెట్టలేరు దానివల్ల అని అంటే, ఈ పర్సన్ మీ సైడ్ ట్రావెల్ చేయాలని రెడీగా ఉన్నారు, థింగ్స్ని కూడా బ్యాలెన్స్లోకి తీసుకొని రావాలి. లైక్ యూనో ఎప్పుడైనా కలుద్దామంటే, లేదు నేను ఇప్పుడు కుదరదు, చాలా దూరం ఉంది, లైక్ ఇప్పుడు కలవాల, లైక్ యూనో ఇలాంటివి అనమాట, డైవర్ట్ చేస్తూ ఉండడము, పోస్ట్పోన్ చేస్తూ ఉండడము, అలాంటిది ఏదైనా ఉంటే దానివల్ల కూడా మీకు కొంచెం కోపం వచ్చిండొచ్చు ఇక్కడ. సై లైక్ యూనో ఎప్పుడు కలవరు, లైక్ యూనో మాట్లాడరు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో చెప్పరు, లైక్ ఎప్పుడు ఇంటి లైక్ యూనో దూరం ఉండడం అనమాట, డిస్టెన్స్లో ఉండడం, మెంటల్ డిస్టెన్స్గా ఉండొచ్చు, ఫిజికల్లీ లిటరలీ పర్సన్ మీ నుంచి ఒక వేరే ప్లేస్లో ఉండొచ్చు. అలా కాకపోతే వీళ్ళు ఎప్పుడు లైక్ యూనో మనసులో ఉన్నది చెప్పకుండా, లైక్ సీరియస్గా, ఓకే ఇలాంటివి అనమాట. సో దానివల్ల మీకు కోపం వచ్చిండొచ్చు, దానివల్ల ఆర్గ్యుమెంట్ జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వల్ల. సో దిస్ పర్సన్,
ఈ పర్సన్ ఇప్పుడు మీ వైపుకి రావాలని చాలా డిటర్మైన్ అనమాట. బ్యాలెన్స్ తీసుకొని రావాలి కనెక్షన్లో, ఐ హ్యావ్ టు మూవ్. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇక్కడ నేను వాడిని చూస్తుంటే వీళ్ళు వీళ్ళ లవ్ని షేర్ చేయాలి అనుకుంటున్నారు మీతో. లవ్ని షేర్ చేయాలనుకుంటున్నానంటే మీరు మరీ ఎలా అంటే రొమాంటిక్ అలానే చెప్పట్లేదు. ఈ పర్సన్ మీతో ఎప్పుడు చెప్పలేదు మీరంటే ఎందుకు ఇష్టం అని చెప్పేసి, అట్లీస్ట్ మీతో ఉంటే ఎలా ఉంటుంది ఇలాంటిదంతా ఏది ఎక్స్ప్రెస్ చేయలేదంటే అది ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తున్నట్లు. ఆర్ వెరీ డిటర్మైన్డ్ రైట్ నౌ. ఈ పర్సన్ ఇప్పుడున్న ఎనర్జీలో తన ఇంట్యూషన్ నమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ ఒకవేళ ఏదైనా లైక్ వేరే వ్యక్తి వల్ల దూరం ఉండడం కానివ్వండి, మీ సైడ్ రాకపోవడానికి రీజన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇల్లు లైక్ యూనో ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్, లేకపోతే లైక్ వర్క్ సిచ్యువేషన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే ఈ పర్సన్ దాన్ని అంతా పక్కన పెట్టేసి రైట్ నౌ యునో ఐ హ్యావ్ టు బి డిటర్మైన్డ్. ఈ పర్సన్ కొంచెం ఎక్కడో భయం ఉంది లైక్ యునో ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్ అండ్ టెలింగ్ యూ. ఒకవేళ ఈ పర్సన్ మీతో వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోతే, వాళ్ళ మనసులో ఉన్నది ఏంటి చెప్పకపోతే, ఖచ్చితంగా మీరు దూరం అయిపోతారు, ఇంకా ఎక్కువ దూరం అవుతారు అని చెప్పేసి. ఆల్రెడీ వీళ్ళకి ఒక డిస్టెన్స్ అనేది ఉంది, వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పు, వీళ్ళు బ్యాలెన్స్ తీసుకొని రావాలనుకుంటున్నారు డెఫినెట్లీ. ఓకే, కొంచెం స్టబన్ పర్సన్ అయి ఉండొచ్చు ఇక్కడ. అంటే ఎలా అంటే వీళ్ళు మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉన్న పర్సనే, ఏదైనా నిర్ణయించుకుంటే చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు, కానీ కొంచెం ఈగోయిస్టిక్ కూడా అని చెప్పొచ్చు. ఎలా అంటే ఇంకా నేను గొప్ప అన్నట్లు. ఇది ఒక కింగ్ ఇక్కడ, రైట్? మళ్ళీ కింగ్ ఎలా ఉంటారు, ఒక స్టార్ సీడ్ లైక్ వాళ్ళని అందరూ ప్రేజ్ చేయాలి అన్నట్లు. సో వీళ్ళకి అలాంటి పర్సన్, కానీ ఈసారి వీళ్ళు డిటర్మైన్డ్, దే హ్యావ్ టు కమ్ అండ్ టాక్ టు యూ, అంతే. ఓకే, కంట్రోల్లో తీసుకుంటున్నారు సిచ్యువేషన్ని. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ కూడా కంట్రోలింగ్ అనమాట. ఒకవేళ ఈ పర్సన్ ఇంతకుముందు లైక్ యూనో ఒకటే వేలో ఉండడము, అడ్జస్ట్ కాకపోవడము, అడ్జస్టబుల్ మెంటాలిటీ లేకపోవడము, లైక్ యూనో వాళ్ళే కంట్రోలింగ్, లైక్ యూనో ఈ పర్సన్ కొంచెం నాకు ఎందుకో లైక్ లాక్ సంబంధించి అని అంటే జస్టిస్ ఫీల్డ్లో ఉంటారు కదా, ఇంకా మీకు తెలుసు దానికి ఫీల్డ్కి సంబంధించి ఒకవేళ ఉన్నారు, వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఈ పర్సన్కి, లైక్ ఫ్లెక్సిబుల్గా ఉండరనమాట. ఏ చెప్పినా సరే రూల్స్ పెట్టడము, రెగ్యులేషన్స్ లైక్ నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్పడం, ఇలాంటిదంతా ఏదైనా ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏమని నిర్ణయించుకుంటారంటే ఈ పర్సన్కి అర్థం అవుతుంది వాళ్ళు చాలా కోల్డ్గా ఉన్నారు, అనలిటికల్, టూ మచ్ ప్రాక్టికాలిటీతో లైక్ యూనో ఎమోషన్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు అని చెప్పేసి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పర్సన్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్వోర్డ్ని చూస్తే అది కొంచెం బెండ్ అయింది. అంటే దే ఆర్ రెడీ టు బీ ఫ్లెక్సిబుల్. వీళ్ళుండి ఇప్పుడు ఓకే నేను ఎందుకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాను, ఏంటి లైక్ టూ మచ్ డామినేటింగ్ ఉండడం ఏంటి అంటే, వీళ్ళది ఎలా అంటే ఏదైనా మూవీ చెప్దాం అనుకుంటున్నాను, అంటే వీళ్ళు చెప్పింది విన్నాను అనమాట. అలా అని చెప్పేసి మరీ సీరియస్గాని కూడా కాదు, వీళ్ళకంటే ఒక పద్ధతి లైక్ యూనో ఒక స్టీరియో టైప్ అనమాట, ఇలానే ఉండాలి లైఫ్ అంటే ఇలానే జరగాలి అన్నది నమ్ముతారు అనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే రైట్ నౌ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి, నేను కూడా లైక్ యూనో మారాలి, ఈ సిచ్యువేషన్తో పాటు మారాలి, కాలంతో పాటు మారాలి అన్న థాట్ వీళ్ళకి వస్తుంది. బటర్ఫ్లైస్ కూడా చూస్తున్నాను నేను ఇక్కడ. అంటే డెఫినెట్లీ వీళ్ళకంటూ ఒక ట్రాన్స్ఫర్మేటివ్ థింకింగ్ అనేది రాబోతుంది అనమాట సూన్. సో వీళ్ళందుకే వీళ్ళు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఫస్ట్ వీళ్ళు చేసిన తప్పుకి సారీ చెప్పాలనుకుంటున్నారు. కానీ నేను ఒకటి చెప్తాను ఇక్కడ, నైట్ ఆఫ్ కప్స్ క్రాస్డ్ బై ద పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి వీళ్ళు చెప్పేది మరి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో లైక్ యూనో ఎలా అంటే ఆకాశం భూమి ఒకటిలాగా చేసేసి ఏదో సాంగ్స్ పాడి లెటర్స్ రాసి పోయమ్స్ చెప్పి అలా కాదు, వెరీ స్టేబుల్, వెరీ రిలయబుల్ అప్రోచ్ అనమాట. ఓకే, సో వీళ్ళు చెప్పేది మరీ ఘోరంగా కాకుండా ఒక రీజనబుల్గా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి, గిఫ్ట్ అంటే ఇంకా మీకు వాళ్ళకి మీ గురించి తెలిసిండే ఏదైనా సరే అలా ఇచ్చి సారీ చెప్పి మీరు చెప్పే మాటలు వినడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, సో డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ట్రావెలింగ్ ఛాన్సెస్ కూడా ఉంది ఈ పర్సన్ మీ దగ్గరకు డెడ్గా రావడం. అండ్ ఇంకోటి నాకు మెయిన్ మెసేజ్ ఇక్కడ ఒకటి ఏమనిపిస్తుంది అంటే రైట్, కొంతమందికి వీళ్ళు సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా వరకు, మీకు అర్థం అవ్వదు. ఒకవేళ వీళ్ళు ఎప్పుడు మీతో ఏం చెప్పలేదు, ఒకవేళ దూరం ఉన్నారు, మీరు మెసేజ్లోనే మాట్లాడుతూ ఉన్నారు, మీరంటూ కొంచెం డిసాటిస్ఫాక్షన్లో ఉన్నారంటే ఈ పర్సన్ మెసేజ్ తీసుకొని మీ సైడ్ వస్తున్నారు సర్ప్రైజ్ అనమాట, లైక్ యూనో మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వస్తున్నారు అంతే అని చెప్పొచ్చు. మెయిన్లీ ట్రావెల్ ఉంది ఇక్కడ, బుకే కనిపిస్తుంది, సంథింగ్ ఏదో దే ఆర్ బ్రింగింగ్, ఏదో తీసుకుని వస్తున్నారు. ఓకే, కాబట్టి మీ పర్సన్ మీ దగ్గరికి ఒక చిన్న గిఫ్ట్ తీసుకుని వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇంకా చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో వీళ్ళు మీకు రైట్ నౌ.
ఫైల్ వన్ యూనివర్స్ గివ్ మీ ద మెసేజెస్ ఫ్రమ్ ఫైల్ వన్స్ పర్సన్ క్యాన్సేరియన్ ఎనర్జీ వస్తుంది కర్కాటక రాశి స్కార్పియో పైసిస్ వృచిక రాశి మీనరాశి అక్వేరియస్ కూడా ఉంది అక్వేరియస్ అంటే ఏంటబ్బా అది కుంభరాశి చూద్దాము ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఐఎమ్ టైర్డ్ ఆఫ్ క్రయింగ్ అండ్ హర్టింగ్ ఓవర్ యూ ఈ పర్సన్ కూడా చాలా హర్ట్ అవుతున్నారు అనమాట ఓకే ఏడుస్తూ ఉండడం ఏడ్చడం అంటే మేబీ మీ పర్సన్ కొంచెం ఎమోషనల్ అని చెప్పాను కదా ఇక్కడ అలా ఎమోషనల్గా ఉన్నప్పటికీ ఎప్పుడు షేర్ చేయకున్నా వీళ్ళేంటంటే వీళ్ళకి విసుగొచ్చేసింది ఇంకా నేను నా వల్ల కాదు ప్రతిసారి నేను నీ గురించి హర్ట్ అయి ఉండడం నాకు నచ్చట్లేదు అని చెప్పాలనుకుంటున్నారు ఓకే ఇంకా ఏంటి ఐ వాంట్ యూ హియర్ నెక్స్ట్ టు మీ దట్ ఈస్ సో స్వీట్ ఈ పర్సన్కి మీరు పక్కనే ఉండాలని ఇష్టము సో కొంతమంది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ మీరు వెళ్ళి గూగుల్లో చెక్ చేయొచ్చు వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కొంతమందికి టైం ఇవ్వడం టైం ఇస్తే వే ఆఫ్ లవింగ్ అనమాట లైక్ చూపించడము కొంతమందికి కేరింగ్ కొంతమందికి గిఫ్ట్స్ ఇవ్వడము కొంతమందికి రొమాంటిక్ జెస్చర్స్ ఇలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వాళ్ళ లవ్ని డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తారు సో ఈ పర్సన్ ఇక్కడ ఐ వాంట్ యూ హియర్ నెక్స్ట్ టు మీ అంటే వాళ్ళ టైం ఇవ్వాలనుకుంటున్నారు మొత్తం లైక్ ఫిజికల్గా కూడా ఉండాలనుకుంటున్నారు మీతో పాటు ఓకే ఐ నో ఐఎమ్ ద వన్ టు బ్లేమ్ సో వీళ్ళకి తెలుసు వీళ్ళే మిస్టేక్ చేసింది వీళ్ళ మొండితనం వల్లే వీళ్ళ ఆర్గ్యుమెంట్ వల్లే లైక్ యూనో మీ మధ్యలో ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ డిస్టెన్స్ ఉండొచ్చు ఐ నీడ్ మోర్ టైం కొంచెం టైం కావాలి ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ యూ నేను చెప్పాను ఇక్కడ ఈ పర్సన్కి రాకపోతే ఇప్పుడు డెఫినెట్లీ మిమ్మల్ని లూజ్ అవుతారేమో అన్న భయం ఉంది వీళ్ళకి అందుకని చెప్పేసి దే డోంట్ వాంట్ టు లూజ్ యూ వీళ్ళకి మిమ్మల్ని లూజ్ చేసుకోవాలంటే ఇష్టం లేదు అందుకని చెప్పేసి అందుకనే నాకు తెలిసి వీళ్ళు స్టెప్ తీసుకుంటున్నారు ఇక్కడ మీ దగ్గరకు రావడానికి ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ గిఫ్ట్ తీసుకొస్తున్నారు కదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసము గిఫ్ట్ తీసుకొస్తున్నారు ఏదో ఒక మూమెంట్లో జరుగుతుంది అండ్ ట్విన్ ఫ్లేమ్ గురించి చెప్పాలనుకున్నాను నేను యాక్చువల్గా స్టార్టింగ్లో ట్విన్ ఫ్లేమ్ వాళ్ళ గురించి సపరేట్గా చేస్తాను రీడింగ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ అంతా ఒక సైడ్ డివైన్ మాస్కులైన్ ఒక సైడ్ డివైన్ ఫెమినైన్ అనమాట ఓకే సో దాని గురించి నేను రేపు చేద్దాం అనుకున్నాను ఆ వీడియో లేకపోతే మండే చేస్తాను తెలియదు మరి చూద్దాము ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ రైట్ నౌ మేబీ మీరు ఈ పర్సన్తో మాట్లాడకుండా ఉండొచ్చు లేకపోతే మెసేజ్ చేయకపోవచ్చు సో ఈ పర్సన్కి ఇష్టం లేదు మీరు ఇగ్నోర్ చేస్తుంటే వీళ్ళకి కోపం వీళ్ళకి నచ్చదనమాట ఐ హ్యావ్ టోల్డ్ మై ఫ్రెండ్స్ అబౌట్ యూ ఈ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో మీ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ హ్యావ్ కాస్డ్ మీ ఓకే డెఫినెట్లీ ఈ పర్సన్ మీ నుంచి దూరం ఉండడం వల్ల తనకి వీళ్ళకైతే నచ్చట్లేదు లైక్ యూనో వాళ్ళకి పెయిన్ఫుల్ అనిపిస్తుంది టూ మెసేజెస్ వచ్చింది దూరం ఉండడం వల్ల హర్ట్ అయితే క్లియర్గా అవుతున్నారు ఓకే యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ హ్యావ్ కాస్డ్ మీ ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల ఇదే తెలుసా ప్రాబ్లము ఏదున్నా సరే చెప్తే ఆ హర్టింగ్ అనేది ఉండదు చెప్పకపోవడం వల్ల మనసులో దాచుకోవడం వల్లనే ఇదంతా యాక్చువల్ జరిగేది లాస్ట్ వన్ మోర్ మెసేజ్ ఓకే ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు కానీ సిచ్యువేషన్ వల్ల లైక్ యునో థింగ్స్ సిచ్యువేషన్స్ వల్ల పీపుల్ వల్ల వాళ్ళ బిహేవియర్ వల్ల మిమ్మల్ని హర్ట్ చేయాల్సి వచ్చింది కానీ వాళ్ళ ఉద్దేశం అయితే మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు ఓకే సో చాలామంది ఈ మెసేజెస్ చూసే వాళ్ళకి నాకు సోల్మేట్ ఎనర్జీ అనిపిస్తుంది ఇక్కడ అంటే మేబీ మీ బికాస్ ఆఫ్ సమ్ ఆర్గ్యుమెంట్ల వల్ల దూరం ఉండిండొచ్చు సో చాలా వరకు లవింగ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ అందుకనే చెప్తున్నాను సో సోల్మేట్ ప్లొటానిక్ ఏదైనా అయ్యిండొచ్చు ఇక్కడ ఓకే సో అందరూ చూడొచ్చు బట్ మోస్ట్లీ ఇక్కడ ఎనర్జీ వచ్చేసి అలాంటి వాళ్ళ కోసం వచ్చిందని చెప్తున్నాను అనమాట సో ఇది ఫైల్ వన్ మీ రీడింగ్ ఐ హోప్ ఇట్ రెజొనేటెడ్ విత్ యూ ఒకవేళ ఇది రెజొనేట్ అవుతే హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నౌ హే ఫైల్ టూ వెల్కమ్ టు యువర్ రీడింగ్ చూద్దాం మరి మీ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఓకే సో లెట్స్ స్టార్ట్ ఫైల్ టూనే అన్నాను కదా నేను ఓకే ఫైల్ టూ ఇది వచ్చేసి మూన్ ఎనర్జీ
ఓకే, రైట్ లో నాకు ఇక్కడ ఒక మెసేజ్ అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఈ న్యూ మూన్, సారీ ఫుల్ మూన్ కదా, 26th పౌర్ణమి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫుల్ మూన్ అని చెప్పొచ్చు. నేను దాని గురించి రీడింగ్ చేశాను, మీరు చెక్ చేయొచ్చు ఒకసారి. సో ఈ ఫుల్ మూన్న ఈ పర్సన్ నాకు తెలిసి వచ్చి మీతో మాట్లాడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ పర్సన్ భయం వల్ల వీళ్ళ ఎమోషన్స్ని దాచిపెట్టడము, లైక్ యూనో సబ్మర్జ్డ్, క్లియర్గా చెప్పట్లేదు. అండ్ ఇట్ ఈస్ కాజింగ్ దెమ్ సఫకేషన్. ఈ పర్సన్ ఏం మాట్లాడకపోవడం వల్ల, భయం వల్ల అలా లైక్ యూనో దే ఆర్ హోల్డింగ్ ఆన్. ఇక్కడ వచ్చేసి 8+1 9 ఉంది ద మూన్ స్ట్రెంగ్త్. వీళ్ళు చాలా వరకు సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఆ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. ఏదో ఒక రోజు అయితే బయటికి రావాల్సిందే కదా ఈ అమ్మాయి. సో ఈ ఫుల్ మూన్ డే మీరు ఈ పర్సన్ నుంచి ఒక చిన్న మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంది. ఓకే, ఎమోషనల్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎలా అంటే లైక్ యునో నువ్వు టెక్స్ట్ చేయకపోవడం వల్ల నాకు ఎలానో ఉంది, నువ్వు నన్ను బ్లాక్ చేసావు, ఒక టైప్ ఆఫ్ హెవీనెస్తో ఉన్న మెసేజ్ అనమాట. అంటే ఎలా అని చెప్పొచ్చు అంటే వాళ్ళు బాధపడుతున్నారు, ఆ బాధని చూపించే విధానం వచ్చేసరికి కోపంగా అనడము, లేకపోతే నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, నేను నన్ను రిగ్రెట్ లైక్ యూనో నేను రిగ్రెట్ అవ్వాలని చెప్పేసి నేను వదిలిపెట్టి వెళ్ళావు, ఇలాంటిది అనమాట. ఒకవేళ మీరు ఈ పర్సన్తో మాట్లాడట్లేదు, మాట్లాడుతున్న వెరీ కోల్డ్ ఎనర్జీ అలా చూపిస్తే ఈ పర్సన్కి నచ్చట్లేదు. అది వీళ్ళు చాలా భారంగా ఫీల్ అవుతున్నారు దానివల్ల. సో వీళ్ళు చెప్పాలి ఏమైతే అనుకుంటున్నారో వీళ్ళ మనసు, వీళ్ళు చెప్పాలి. అది ఎక్కువ రోజులు వీళ్ళు దాచిపెట్టలేరని వీళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ అండర్ ద వాటర్ రైట్ మూన్. ఫైల్ 2 చూద్దాం మరి మీ పర్సన్ ఇంకా మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, ఫైల్ 2 ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఎలాంటి మెసేజెస్ అయితే మీతో రెజనేట్ అవుతున్నాయో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే వేరే రీడింగ్ చెక్ చేయండి, లేకపోతే ఆ మెసేజెస్ మీకోసం కాదని అర్థం చేసుకోండి. ఓకే, సో చూద్దాము మీ పర్సన్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, 9 of Pentacles డామినేటింగ్గా చూపిస్తుంది. సో 9 of Pentacles ఇక్కడ ఏం చెప్తుందంటే, మనకు ఈ పర్సన్ కనుక ఏదైనా టాక్సిక్ సిచ్యువేషన్లో ఉండింటే పాస్ట్లో, ఓకే వీళ్ళ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే, ఈ పర్సన్ రైట్ నో దే ఫ్రీ దెమ్సెల్ఫ్. ఓకే, వీళ్ళు వాళ్ళ నుంచి దూరం అయిపోయారు, ఇది మీకు చెప్పాలనుకుంటున్నారు. అదొకటి, వీళ్ళు ఇప్పుడు రైట్ నో కరెంట్గా సింగిల్ ఉండొచ్చు, సింగిల్గా వాళ్ళని వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. ఓకే, లేకపోతే కొంతమందికి అది, కొంతమందికి ఎలా అంటే ఈ పర్సన్ మీరు ఇక్కడ లైక్ యూనో వాళ్ళని వదిలిపెట్టేసి సింగిల్గా ఉన్నారు, వేరే ఆపర్చునిటీస్ గురించి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారన్న భయం కూడా ఉంది. ఎందుకంటే ఇది మూన్ కదా, భయం అన్నమాట. ఓకే, చూద్దాం ఫైల్ 2. యూనివర్స్ గివ్ మీ రీడింగ్ ఫర్ ఫైల్ 2. నైట్ ఆఫ్ వాన్స్, సమ్వన్ ఇస్ రెడీ టు మూవ్ వస్తుంది. నైట్ ఆఫ్ వాన్స్ మెసేజ్ అయితే వస్తుంది, ఆఫర్ కూడా వస్తుంది. 4 of Wands, వావ్. ఫైల్ 2, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ క్రాసింగ్ ద మూన్. ఈ పర్సన్కి ఏదో రియలైజేషన్ వచ్చింది రీసెంట్గా, వీళ్ళతో వీళ్ళు మాట్లాడుకోవడము ఎనర్జీస్ వల్ల, సంథింగ్ లైక్ యునో వీళ్ళ లైఫ్లో ఎవరైనా ఫీమేల్ ఫిగర్ ఉంటేను, లేకపోతే లైక్ ఫీమేల్ ఫిగర్ వల్ల ఏదో తెలిసింది వీళ్ళకి. ఓకే, వాళ్ళు చాలా డామినేటింగ్ అని అర్థం అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి ఏదో వీళ్ళ లైఫ్లో ఏదో రియలైజేషన్ అయితే వచ్చింది సూన్, అంటే ఈ రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్కి ఏదో జరిగింది. ఏమని అర్థం అయి ఉంటుందంటే, ఒకవేళ ఈ పర్సన్ లైఫ్లో కనుక ఏదైనా స్ట్రాంగ్ ఫెమినైన్ ఫిగర్ ఉంటేను, లైక్ యూనో చాలా డామినేటింగ్, వెరీ అథారిటేటివ్ ఫిగర్ అలా ఉండడము, లేకపోతే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఆ పర్సన్తో స్టక్ అయి ఉంటే వీళ్ళకి అర్థమవుతుంది ఆ పర్సన్ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. యూనో వాళ్ళ నాకు ఎలా చెప్పాలో తెలీదు, అండర్ దెమ్ వాళ్ళ కింద పెట్టుకోవడానికి అంటారు కదా, వర్క్ చేయాలి అన్నట్లుగా, డామినేటింగ్గా ఉండాలి అన్నట్లు అంటారు కదా, అదనమాట. సో మీ పర్సన్కి అర్థమవుతుంది, థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఫ్యామిలీకి తెలిసిన రిలేటివ్స్, కొన్నిసార్లు పేరెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్ పేరెంట్స్, అలాంటిదంతా ఉంటే వాళ్ళ వల్ల ఈ కనెక్షన్ సాబటాజ్ అవుతుంది అని వీళ్ళకి అర్థమవుతుంది. ఓకే, మీ పర్సన్కి అర్థమవుతుంది, ఇది చెప్పాలనుకుంటున్నారు. వీళ్ళు రియలైజ్ అవుతున్నారు వేరే పర్సన్ నన్ను కంట్రోల్ చేస్తున్నారు, ఇంకా ఈ కంట్రోల్లో ఉండాలని లేదు. ఇది కూడా ఒక మెసేజే ఇక్కడ, ద మూన్ అండ్ ద క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ కదా. సో వీళ్ళు ఈ కంట్రోల్లో ఉండాలని అనుకోవట్లేదు ఇంకా ఏమైంది, యా దే వాంట్ టు మూవ్. ఫైల్ 1లో కూడా మీకు కొన్ని మెసేజెస్ ఉండొచ్చు, ఎస్. సో ఈ పర్సన్కి ఇంకా అక్కడ ఉండాలని లేదు, ఇది కూడా వీళ్ళకి సఫకేటింగ్ ఉంది. ఎంతసేపు అని
వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి, ఉండడానికి ఇష్టం లేదు, వాళ్ళు చెప్పిన మాటే వినాలి. ఓకే, సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బర్డెన్ అవుతుంది మీ పర్సన్కి. ఇంకా ఈ బర్డెన్ ఎలాంటిదంటే, ఈ పర్సన్కి డే బై డే మీ పర్సన్కి ఏమైనా అర్థమవుతుందంటే, నేను ఎందుకు వాళ్ళు చెప్పిన మాట వింటున్నాను కంటిన్యూస్లీ, ఇదేమో బాగాలేదు, నేనేమో నేను లూజ్ అవుతున్నానేమో ఈ సిచ్యువేషన్లో. అంటే ఎలా అంటే, వాళ్ళు చెప్పింది విని విని వీళ్ళే ఇంపార్టెన్స్ కోల్పోతున్నారని. సో ఇక్కడ ఏదో జరుగుతుంది, లేకపోతే జరిగింది ఇన్ ద పాస్ట్. ఏం జరిగిందంటే, మీ పర్సన్ లైఫ్లో ఉన్న వ్యక్తి వేరే వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు. నేను ఇక్కడ థర్డ్ పార్టీ అని అంటే ఎవరైనా ఉండొచ్చు, ఇదర్ రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేకపోతే పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు అనమాట. ఓకే, డామినేటింగ్ పర్సన్ అయి ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో, చాలా డామినేటింగ్ పర్సన్. ఈ పర్సన్ వల్ల వీళ్ళకి ఏమర్థం అవుతుందంటే, రైట్, ఇట్ దిస్ ఇస్ నాట్ రైట్, అలా ఉండడం వీళ్ళకి కరెక్ట్ కాదని అర్థమైంది. సో అందుకే వీళ్ళు మూవ్ అవ్వాలి ఈ ప్లేస్ నుంచి, లైక్ తొందరగా కంట్రోల్ తీసుకోవాలి సిచ్యువేషన్ని, నా లైఫ్ నేను చూసుకోవాలి అని వీళ్ళకంటూ ఒక థాట్ ఉంది మీ పర్సన్కి. ఓకే, సో అది చెప్పాలనుకుంటున్నారు మీతో. అదొక్కటే కాదు, మీ పర్సన్కి నేను నాకు ఎలాంటి మెసేజ్ వస్తుందో అలా చెప్తాను. మేబీ అందరికి రెజొనేట్ కాకపోవచ్చు, రెజొనేట్ అయ్యే వాళ్ళు తీసుకోండి. ఒకవేళ మీ పర్సన్ కనుక ఏదైనా మ్యారేజ్లో స్టక్ అయి ఉన్నారు, ఓకే, వాళ్ళకి ఇష్టం లేని మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆల్మోస్ట్ ఎంగేజ్డ్, తొందరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఏదో జరిగింది, లైక్ యూనో అలాంటిదంతా ఏదైనా ఉంటే వాళ్ళు మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు దాని నుంచి. అంటే ఇది ఒక టాక్సిక్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ చూపిస్తుంది. క్వీన్ ఆఫ్ సోర్స్ వెరీ డామినేటింగ్, అథారిటేటివ్ కోసం మాత్రమే అనమాట ఇది. అంటే లవింగ్ రిలేషన్ కాదు అది, కప్ కాదు అది, స్వోర్డ్ అది, థాట్, రైట్? ఏదో ఈగోస్టిక్గా మాత్రమే ఉండే కనెక్షన్ అనమాట. ఓకే, సో అలాంటిది ఏదైనా ఉంటే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు, ఈ మ్యారేజ్లో నేను హ్యాపీగా లేను, మూవ్ అయిపోవాలి, బయటకు వచ్చేసేయాలి. ఇక్కడ చూడండి, మ్యారేజ్ నుంచి బయటకు వచ్చేయాలి అనమాట, తొందరగా స్టెప్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, కొంతమందికి ఈ మెసేజ్, అందరికి కాదు, కొంతమందికి అలాంటి సిచ్యువేషన్లో ఉంటే నాకెందుకో అలా అనిపిస్తుంది, నా ఇంట్యూషన్ చెప్తుంది వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అదొకటే కాదు, ఇంకొంతమందికి ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదు కానీ ఏదో ప్రపోజల్ లాంటిది ఏదో జరిగింది కానీ మీకు ఇష్టం లేదు అని అంటే, ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి ఈ పర్సన్ ఇంట్లో వాళ్ళు మాట్లాడి అక్కడ నుంచి మూవ్ అవ్వడం అనమాట. ఓకే, అలాంటి మెసేజ్ కూడా ఉంది. వీళ్ళ ఇంట్లో ఏమని చెప్పాలనుకుంటున్నారంటే, లేదు నేను ఇప్పుడే మ్యారేజ్ కోసం రెడీ కాదు, నేను కొన్ని రోజులు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అవుతాను అని చెప్పే ఛాన్సెస్ కూడా, అలా కూడా చెప్పేసి మీ దగ్గరికి మూవ్ అయ్యేది ఇంకా నాకు కనిపించట్లేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను. వీళ్ళు మెసేజ్ ఇవ్వాలి మీకు అంతే. ఓకే, మీకు వాళ్ళ లైఫ్లో ఇది జరుగుతుంది అనమాట రైట్ నౌ. సో నేను ఒక సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు, మెయిన్ ఇక్కడ బయటికి రావడం అనేది చూపిస్తుంది. ఓకే, ఈ కంట్రోలింగ్ సిచ్యువేషన్ నుంచి రెడీ ఉన్నారు, నేను ఇంకా ఉండట్లేదు అని చెప్పేసి. అది వచ్చిన తర్వాత ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా అంటే, నువ్వు ఇలా బిహేవ్ చేయడం వల్లే నేను వేరే చూస్ చేసుకోవాలి, బ్లేమింగ్ అనమాట, మిమ్మల్ని బ్లేమ్ చేసేలాంటిది అని చెప్పొచ్చు. సో అలా ఆలోచిస్తున్నారు అనమాట. కానీ వీళ్ళ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటుంటే, ఏదైతే టాక్సిక్ సిచ్యువేషన్ ఉందో దాంట్లో నుంచి బయటకు వస్తున్నాను రైట్ నౌ, డన్, ఏమున్నా సరే నా ఓన్గా నేను తీసుకుంటాను, లైక్ డెసిషన్స్ తీసుకుంటాను, వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండదలుచుకోలేదు అన్నట్లు ఉన్నారు మీ పర్సన్. ఓకే, వీళ్ళు ఇంకోటి, ఈ పర్సన్కి ఒకవేళ రీసెంట్గా ఏదైనా ప్రమోషన్ వచ్చింటేను వర్క్లో, ఓకే, ఒక వేరే పొజిషన్కి వెళ్ళింటే అది కూడా చెప్పాలి అని అనుకుంటున్నారు మీతో. లైక్ యూనో నాకు ప్రమోషన్ వచ్చింది, కొత్త బిగినింగ్ స్టార్ట్ అయ్యింది, కొత్త జాబ్ చేరినాను, ఇలాంటిది ఏదో కూడా చెప్పాలి అని అనుకుంటున్నారు. ఓకే, మీతో ఏదో ఒక చిన్న మాటలు వీళ్ళకి మాట్లాడాలి, చిన్న మెసేజ్ అనేది కన్వే చేయాలని చెప్పేసి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మెసేజ్ ఇక్కడ ఏమొస్తుందంటే, పైల్ టు మీకు, ఈ పర్సన్కి మీరంటే ఒక టైప్ ఆఫ్ లైక్ యూనో వెరీ ప్యాషనేటెడ్ ఎనర్జీ, లైక్ ఫైరీ, ఏమంటారు, ఎలా చెప్పాలబ్బా, చార్మింగ్గా చూస్తారు అనమాట మిమ్మల్ని వీళ్ళు చూస్తున్నారు. ఓకే, మీరంటే మీరు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తారు ఈ పర్సన్కి. సో రైట్ నా ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్పాల్సిన మెసేజెస్ ఏంటంటే, మెయిన్, వాళ్ళు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నానో దాని నుంచి బయటకు వస్తున్నారు, జాబ్ వేరే చోటికి వెళ్ళడానికి, మూవ్ అవ్వడానికి, డిస్టెన్స్ కనుక మీ మధ్యలో ఆబ్స్టికల్ ఉంటే దాని నుంచి బయటకు రావడానికి అలా అనమాట. వీళ్ళు సప్రెస్ అవుతున్నారు యాక్చువల్లీ వేరే వాళ్ళ ఎనర్జీ వల్ల. పైల్ టూ, మీ పర్సన్ చాలా సప్రెస్డ్ అనమాట. వీళ్ళకి యాక్చువల్లీ మీ పర్సనే కొంచెం కంట్రోలింగ్ ఉండొచ్చు, కానీ వీళ్ళకన్నా వేరే, లైక్ యూనో వీళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ కంట్రోలింగ్ అనమాట.
వీళ్ళు ఉండే ఎన్వైర్న్మెంటే అలా ఉంది, చాలా డార్క్ ఎన్వైర్న్మెంట్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వీళ్ళు అక్కడ నుంచి మూవ్ అయిపోవాలని మాత్రం డెసిషన్ తీసుకుంటున్నారు. కానీ మ్యాక్సిమం మీకు ఈ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఓకే, మిమ్మల్ని బ్లేమ్ చేయడం అంటే ఎలా అంటే, వీళ్ళు సఫర్ అవుతున్నారు కదా కాబట్టి ఎవరినో ఒకరిని అనాలి. వాళ్ళు తీసుకున్న డెసిషన్ వాళ్ళకు కూడా తెలుసు, కానీ మీ మీద చెప్తే నువ్వు ఆ రోజు నాకు ఇలా నువ్వు చెప్పింటే నేను ఆగిపోయేవాడిని, ఆగిపోయేదాన్ని, నువ్వు నాకు ఆపలేదు అని చెప్పడము, లేకపోతే లైక్ యూనో నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఇలాంటిది అంత అనమాట. ఏదైనా కావాలని చెప్పేసి తీసుకొచ్చి మీ మీద బ్లేమ్ వేసి వాళ్ళ మ్యారేజ్ సరిగ్గా లేకపోవడము, లేకపోతే వాళ్ళ లైఫ్లో లైక్ యూనో ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉండడం, ఇలాంటిదంతా ఏదైనా జరిగితే మీ మీద చెప్పడం అనమాట. సో ఇది ఒక కోపంలో వస్తుంది మెసేజ్ అని చెప్పేసి. ఓకే, కానీ ఈ పర్సన్ అవతల సఫర్ అవుతున్నారు, అందుకే మీ దగ్గరకు అలా వస్తుంది మెసేజ్. చూద్దాం పైల్ టూ, ఇంకా ఎలాంటి మెసేజెస్ మీ పర్సన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారో. ఈరోజు ఫుల్ వెజ్ కదా, తిన్నా కూడా తిన్నట్టు అనిపించట్లేదు, అందుకే కొంచెం ఎనర్జీ కూడా చాలా నీరసంగా ఉంది. ఓకే, ఐ బిలీవ్ వీ వర్ మెంట్ టు బీ టుగెదర్. ఈ పర్సన్ మీ ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి ఐ బిలీవ్ యూ వర్ మెంట్ టు బి టుగెదర్, వీళ్ళు నమ్ముతున్నారు మీ ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఓకే, ఐ హ్యావ్ టోల్డ్ మై ఫ్రెండ్స్ అబౌట్ యూ. ఓకే, వీళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు మీ గురించి. ఐ ఆల్వేస్ న్యూ యు ఆర్ మై అదర్ హాఫ్. ఈ పర్సన్కి తెలుసు మీరు వాళ్ళ లైక్ యూ అదర్ హాఫ్ అంటే పర్ఫెక్ట్ పార్ట్నర్ వాళ్ళకి అని చెప్పేసి ఈ పర్సన్కి తెలుసు. ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్. ఓకే, ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకు ఇక్కడ ఇంకొక మెసేజ్ అర్థమవుతుంది. ఈ పర్సన్ ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా లైక్ మ్యారేజ్ వద్దు ఏం వద్దు అని చెప్పేసి జస్ట్ ఏదైనా లైక్ యూనో క్యాజువల్గా ఉందాము, ఫ్రెండ్స్ విత్ మోర్ దాన్ దాట్ అలాంటిదంతా ఏదైనా చెప్పింటే ఈ పర్సన్కి కమిట్మెంట్ అంటే భయము, దానివల్ల అలా చేశారు. నవ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఫోర్ ఆఫ్ వాన్స్తో ఇప్పుడు వీళ్ళకి కమిట్మెంట్ కావాలి, ఒక చిన్న బిగినింగ్ అయినా సరే కావాలన్నమాట. ఐ మిస్డ్ దాట్, అలా అది ఎలా మిస్ అయిందో తెలియదు, కానీ ఇక్కడ ఆ మెసేజ్ కూడా ఉంది. ఓకే, ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ. నైస్, ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఐ గెట్ నర్వస్ టు కాల్ యూ, ఐ డోంట్ వాంట్ టు మీ ఇగ్నోర్డ్. ఈ పర్సన్కి మీకు మెసేజ్ చేయాలని ఉంది, కాల్ చేయాలని ఉంది, కానీ మీరు ఇగ్నోర్ చేస్తారేమో అన్న భయం కూడా ఉందన్నమాట. ఓకే, ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ. చెప్తున్నాను కదా, వీళ్ళని మీరు ఇగ్నోర్ చేస్తుంటే ఈ పర్సన్కి మీరు ఇగ్నోర్ చేయడం అస్సలు ఇష్టం లేదు. యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ. యూ మైట్ బి అ వెరీ లైక్ మీరు వచ్చేసి చాలా కైండ్ నర్చరింగ్ వెరీ కంపాషనేట్ పర్సన్ అనుకుంటాను. ఈ పర్సన్ కూడా తెలుసు అది. నాకు ఎందుకో నా ఇంట్యూషన్ ఎలా చెప్తుందంటే ఈ పైల్ టు మీ పర్సన్ది వీళ్ళ పెరిగిన ఎన్వైర్మెంట్, వీళ్ళ చైల్డ్హుడ్ ఎన్వైర్మెంట్ అదంతా ఒక టైప్ ఆఫ్ లైక్ యూనో చాలా కంట్రోలింగ్ అథారిటేటివ్ ఉండొచ్చు. వీళ్ళకి లవ్ అనేది అంత ఈజీగా దొరికిండకపోవచ్చు మీ పర్సన్కి. వీళ్ళు అందుకే ఏదో సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేద్దామని చాలా అనుకుంటున్నారు. నేను ఉండను ఇప్పుడు ఇక్కడ ఉండను అన్నట్లు అనమాట. ఎవరన్నా ఉండొచ్చు, ఒక అథారిటేటివ్ ఫిగర్ వాళ్ళతో కంట్రోల్లో ఉండకూడదు అని బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. మెయిన్ అదే మీకు చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు. అదే మీ సిచ్యువేషన్లో ఒకవేళ ఆబ్స్టికల్ అయ్యండి మీ కనెక్షన్లో రావాలనుకుంటున్నారు బయటికి. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్. ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది ఈ కనెక్షన్ యొక్క ఇంపార్టెన్స్. లాస్ట్ మెసేజ్, ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్ అవ్వకండి అని చెప్తున్నారు. ఓకే, చెప్పాలని అనుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళ మెసేజెస్, వాళ్ళ మైండ్లో వాళ్ళ హార్ట్లో ఉన్న మెసేజెస్ మీకు ఎప్పుడు చెప్పలేదు. ఓకే, సో ఇది పైల్ టూ మీ రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ మీతో రెజనేట్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ.